हाय फ्रेंड्स, वेलकम बैक टू विलेज मोबाइल फोटोग्राफी। फ्रेंड्स, इवाल्टी वीडियो लो मीक पिक्सार्ट मैन ब्लैक्स एलागो क्लियर गा एक्सप्लेन चेस्तानु। दानी कोसम नेनु डिस्क्रिप्शन लो इच्चिन इमेज डाउनलोड चेसुकोंडि। अलागे मीरु इमेज चूडंडि फ्रेंड्स, एला वच्चिंदो पिक्सार्ट लो चेसिन मैन ब्लैक्स दानी अला डाउनलोड चेसुकुन्न तर्वात दांट्लो ओपन चेसुकोंडि। ओपन चेसुकुन्न तर्वात इमेज नि ముందుగా మీరు కావాల్సిన ఇమేజ్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టిల్ని కట్ చేసుకున్న తర్వాత డ్రా ఇమేజ్లోకి వెళ్ళండి. డ్రాలోకి పిక్సార్ట్లో ఉండే తర్వాత ఎంప్టీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంప్టీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్స్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం కట్ చేసుకున్నది దాన్ని ఓపెన్ చేసి ఇమేజ్ మీద డ్రాగ్ చేసుకోవాలి. సింపుల్గా డ్రాగ్ చేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి, ఎక్కడ కటింగ్ అనేది తేడా రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇమేజ్ని టిక్ మార్క్ ఇచ్చుకుని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాత ఇది స్నాప్సీడ్లోకి పంపండి. స్నాప్సీడ్లోకి పంపిన తర్వాత స్నాప్సీడ్ ఇది బెస్ట్ టూల్ ఫ్రెండ్స్. స్నాప్సీడ్లోకి ఇమేజ్ని పోర్ట్ చేసుకుని దానిలో వింటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది మనకి ఇమేజ్కి తగ్గట్టు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్కి సెట్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కరెక్ట్గా అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇమేజ్ని సేవ్ చేసుకుని లైట్ రూమ్లోకి పోర్ట్ చేసుకోండి, షేర్ చేసుకోండి ఇమేజ్ని. అలా అయితే మీకు సేవ్ అవ్వదు గ్యాలరీలో. లైట్ రూమ్లోకి పంపుకున్న తర్వాత ఇంకా అసలైంది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. లైట్ రూమ్లో మనం ఇమేజ్ని ఎక్స్పోజర్లోకి వెళ్ళి పెంచుకోవడం, ఒకవేళ బ్రైట్నెస్ కరెక్ట్గా లేకపోతే కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్, ఫిదర్, రౌండ్నెస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. వైట్స్ కూడా తగ్గించుకోవడం బెస్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేస్తున్నాను బ్లాక్స్. ఇలా మనం ఇమేజ్ని లైట్ రూమ్లో చేసుకోవచ్చు. తర్వాత కలర్లోకి వెళ్ళండి, మిక్స్ ఆన్ చేయండి. మిక్స్ క్లిక్ చేసిన నేనే గ్రీన్ కలర్ని చూసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్గా అడ్జస్టేటట్టు, షర్ట్ కాట్లకి మ్యాచ్ అయినట్లు, వెనకాల కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లు చూసుకోండి. సాచ్యురేషన్ పెంచుకోండి, తగ్గించుకుంటే మొత్తం బ్లాక్ అయిపోద్ది. అలాగే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను. ఇలా మనం సాచ్యురేషన్ చేసుకోవచ్చు, వైబ్రెన్స్. తర్వాత టెక్స్చర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్చర్, క్లారిటీ, డెహెజ్, వింటేజ్, రౌండ్నెస్, రౌండ్నెస్, మళ్ళీ ఫిదర్, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మిడ్ పాయింట్ ఇవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎందుకంటే ఇమేజ్ అనేది నిజంగా మ్యానిపులేషన్ చేసినట్టు ఉంటుంది. ఓన్లీ పిక్సార్ట్లో మనం ఫోటోషాప్లో చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు, ఫోటోషాప్లో చేసుకోవచ్చు పిక్సార్ట్లో. ఇలా మనం పిక్సార్ట్లో చేసుకుని తర్వాత లైట్ రూమ్లోకి పోర్ట్ చేసుకోవడం, స్నాప్సీడ్ యూస్ చేయడం, ఇలా చేసుకున్నట్లయితే మన ఇమేజెస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. తర్వాత ప్రొఫైల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్రొఫైల్స్లో నచ్చినవి సెట్ చేసుకోండి నీట్గా. మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవడం బట్టి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈజీగా సెట్ చేస్తున్నాను ప్రొఫైల్స్లో. అది తగ్గించుకోవడం బెస్ట్, ఎందుకంటే డ్రాప్ రేట్ అయితే ఇమేజ్ అనేది సరిగ్గా కనిపించదు. సో ఇలా మనం స్నాప్సీడ్, లైట్ రూమ్, పిక్సార్ ఈ మూడు యూస్ చేసి ఈ ఇమేజ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. తర్వాత ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనం పిక్సార్ట్లో ఎడిట్ చేసుకోవడం, స్నాప్సీడ్లో పంపుకోవడం, లైట్ రూమ్లో యూస్ చేసుకోవడం. అలాగే మా ఛానల్లో ఎన్నో వీడియోస్ చేసాం. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ ద వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Take care, bye.